ఏదైనా కానీ నేను చేయలేను నాకు అవి నచ్చో ఒక గౌరవంగా బతకాలి అనే థాట్తో ఎప్పటినుంచో బాగా ట్రై చేసి ట్రై చేసి శారీ బిజినెస్ పెట్టా ఫస్ట్ అయితే ఒక చిన్న టీ స్టాల్ అయినా పెట్టేసి ఉందాం అనుకున్నా బట్ పబ్లిక్లో పబ్లిష్ అవ్వాలంటే కానీ వేరే థాట్ వచ్చేసింది మాకే అంటే నలుగురిలో ఒక ట్రాన్జెండర్ పెట్టిన అంటే లేట్ నైట్స్ అవ్వచ్చు ఆ టైంలో ఏమన్నా ఇబ్బంది పడతామేమో బయట అసలే పోకిరిగా ఎక్కువ ఉంటారు అనేసి వద్దనుకొని టీ స్టాల్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత టిఫిన్ సెంటర్ అనుకున్నాము బడ్జెట్ ఇంకా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి శారీ బిజినెస్ ఇంట్లోనే పెట్టుకున్నాం నైట్ అవుతాయని అన్నారు కదా ఇప్పుడు ఆడవాళ్ళు అంటే భయపడాలి మీరు ఏంటంటే ఆల్రెడీ ఒక మగ నుంచి ఒక ఆడగా మీరు చేంజ్ అయిన వాళ్ళు మీకు ఇంకా ధైర్యం ఉంటుంది కదా అంటే మీరు కూడా అలాంటి వాళ్ళని చూసి భయపడి వెనకడుగు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఒక ఆడదే అనుకోండి ఆమెకు అంత స్ట్రెంగ్ ఉండదు సరే మగవాళ్ళు అది ఉంటుంది బట్ మీరు కూడా అలాగే వెనకడుగు వేస్తే అంటే మీరు కూడా భయపడి అలా వెనక అడుగు వేస్తే ఏంటి అని ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్డ్ అంటే ఏంటంటే చూడ్డానికి పర్సనాలిటీ అబ్బాయిగా ఉన్న లోపల మన జెన్ జెంటిక్ అనేది అమ్మాయిగా మారుతూ వస్తుంటుంది వాళ్ళకి ఆ ఫిజికల్ ఫిట్నెస్ కానీ వాళ్ళ షేప్ అవుట్స్ కానీ అన్నీ అమ్మాయిలాగానే ఉంటాయి వాళ్ళ థాట్స్ ఎవ్రీథింగ్ సో మాకు ఆ స్ట్రెంగ్త్ ఉండదు అండ్ వీక్ మైండ్ సెట్ అనమాట ప్రతి దానికి సెన్సిటివ్గానే ఫీల్ అవుతారు సో ఎవరైనా ఒక గట్టిగా ఒక అబ్బాయి వచ్చి వచ్చిన కొట్టడానికి వచ్చిన ఆ స్ట్రెంత్ ఉండదు మాకు రియాక్షన్ మేము చూపిలేం మేము కూడా అంటూ అమ్మాయిలాగానే బిహేవ్ చేస్తాం అనమాట సో ఆ స్ట్రెంత్ ఉండదు మాకైనా కానీ ఒక అర్ధనార్య అనేసి మీరు అన్నారు కదా ఆ అర్ధ అని ఎందుకు అన్నారంటే అబ్బాయికి చూడ్డానికి మాత్రమే కాకపోతే స్ట్రెంత్ మాత్రం ఉండదు ఆ అమ్మాయి అమ్మాయితనమే ఉంటుంది ఏదైనా కానీ అంత ఓకే ఇంకొకటి ఒక పర్సనల్ అంటే ఇప్పుడు మాకు ఏంటంటే బయట వాళ్ళకి కానీ చాలా ఉంటుంది ట్రాన్స్జెండర్ వీళ్ళు వీళ్ళు అమ్మాయిలాగానే పీరియాడిక్ సైకిల్ ఉంటుంది కదా అది అవుతుందా లేకపోతే అమ్మాయిలాగా వాళ్ళు బర్త్ ఇవ్వగలరా బేబీస్కి అన్నది ఉంటుంది కదా సో అంటే దాని గురించి ఒక క్లారిఫికేషన్ అంటే అంటే మీరు కంప్లీట్గా అమ్మాయిలాగా మారుతారు అంటే మీకు ఏంటంటే అమ్మాయి చేయగల ప్రతి పని మీరు చేయగలరా అమ్మాయి చేసే ప్రతి పని చేయగలరా అమ్మాయికి చెప్పాను కదా ఇప్పుడు ప్రియాడిక్ సంథింగ్ మంత్లీ అది కావచ్చు లేకపోతే బేబీకి బర్త్ ఇవ్వడం కావచ్చు సో ఆ యొక్క పర్టికులర్స్ ని అంటే మీరు ట్రాన్స్జెండర్గా గా చేంజ్ అయిన వాళ్ళకి కూడా ఉంటుందా అలా చేయొచ్చు అవుతుంది ఆఫ్టర్ సర్జరీస్ ఇవన్నీ పాసిబిలిటీ కావు బట్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ పెరుగుతూ ఉండడంతో ఇప్పుడు గర్భకోశ ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా సర్జరీస్ ఉన్నాయి ప్రతిదీ సర్జరీతోనే అవుతుంది సర్జరీ మీరు కూడా ఒక బేబీని బర్త్ ఇవ్వగలరు ఇవ్వగలుగుతాం బట్ సర్జరీకి కావాల్సిన అమౌంట్ మాత్రం ఉంటే చాలు అంటే దానికి సంబంధించి డిఫరెంట్ సర్జరీ అనేది ఉంటుందా అంటే మేము బేబీకి బర్త్ ఇవ్వాలి అనుకుంటున్నాం మాకు అమ్మతనం కావాలి అది మేము ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అది చేయించుకోవచ్చు డెఫినెట్గా ఉంది సర్జరీస్ ఉన్నాయి దానికి కూడా చేయించుకోవచ్చు ఇప్పుడు మీలాగే అంటే చాలామంది ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క హార్మోనిక్ ఇంబాలెన్స్ కావచ్చు అది తెలుసుకొని లేటెస్ట్గా అంటే మీ కమ్యూనిటీలో కానీ ఇప్పటికిప్పుడుగా వాళ్ళు చేంజ్ అవుతూ వస్తూ ఉన్నారు ఇంకా మీలోని అలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలు కానీ మోసాలు కానీ వాటి నుంచి వాళ్ళని ఎలా కాపాడుకోవాలి సో వాళ్ళలోని మీకు అంటే మీకు మీరు ఆల్రెడీ ఎంతో కొంత ఫేస్ చేసే వచ్చి ఉంటారు అలాంటి వాళ్ళు అన్నీ మీరు మీరు స్టార్ట్ మీ జర్నీలో చాలామందిని చూసుంటారు ఉంటారు మీలాగా అందరూ ఏంటంటే కొంతమంది మైండ్కి తీసుకున్న వాళ్ళు ఉంటారు అందరూ కూడా ఇట్ ఈజీగా తీసుకునే వాళ్ళు ఉండరు ఇప్పుడు మీరే అన్నారు మా మైండ్ సెట్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది అని సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడిప్పుడు వస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు అంటే ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా ఎలా ఉండాలి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎలాంటివి జనాలు ఏమన్నా సరే ఎలా ఎదుర్కోవాలి అది పర్సనల్గా మనసుకు తీసుకోకుండా సూసైడ్ చేసుకోవడం ఎందుకంటే మీరు ఆల్రెడీ అందరినీ ఎదిరించి సమాజంలోనే ఒక డిఫరెంట్ సోనర్ డిఫరెంట్ మీది ఇంత ధైర్యంగా మీరు ఆ బోల్డ్ అది తీసుకొని మీరు ఇంత ధైర్యంగా వచ్చారు అంటే అక్కడే మీరు మీ యొక్క ధైర్యం ఏంటనేది అర్థమైంది సో ఇలాంటి చిన్న చిన్న వాటికే మీరు బాధపడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు అవునా కదా జనాలు అనే మాటలు మీకు ముందే తెలుసు జనాల దగ్గర నుంచి మనం ఇది ఫేస్ చేస్తాం ఇన్ని కష్టాలు మనం ఫేస్ చేస్తాం వన్స్ మనం ఇలా చేంజ్ అయ్యామంటే సో అన్నీ మీరు డిసైడ్ అయ్యే దిగుతారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు చెప్పాలి ఇలా మీరు ఎలా ఉండాలి మైండ్ అనేది మనం ఎలా పెట్టుకోవాలి మనసు ఎలా పెట్టుకోవాలి అనేది రానున్న రోజుల్లో అంటే మీలాగే చేంజ్ అయ్యే వాళ్ళ దగ్గర అంటే ఏం చెప్తారు అది ఎవరినైతే నమ్మద్దు ఎందుకంటే జెండరే కాదు ఏ ప్రతి ఒక్క అమ్మాయి సఫర్ అవుతుంది ప్రతి ఒక్క అబ్బాయి సఫర్ అవుతున్నారు మనుషుల మనం డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక స్వార్థ బుద్ధి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు మైండ్స్ ఉంటాయి సో అది టైంని బట్టే చేంజ్ అవుతూ ఉంటారు సో ఎవరిని నమ్మొద్దు ఎవరితో అవసరం ఉన్నా ఆ అవసరం వరకే ఉండండి అంతేగాని ప్రేమ అనేసి వాళ్ళతో నమ్మేసి ఈ ఇంకొక స్టెప్ తీసుకొని మీరు మోసపోవద్దు ఎవరితోనైనా ఫ్రెండ్లీగా ఉండండి చిల్గా హ్యాపీగా నవ్వుతూ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఏంటంటే ఎప్పటికీ ఆ బాండింగ్ కట్ అవ్వదు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు సో ఐ చూస్ ఫ్రెండ్షిప్ ఎవరితో అయినా కానీ వడి శత్రువు అయినా రారా మనం ఫ్రెండ్షిప్ చేసుకుందాం కలిసి ఉందాం అంతే కలిసి ఉండడంలో ఒక తృప్తి ఉంటుంది ఏ కష్టమైనా చెప్పుకోవచ్చు ఏ కష్టమైనా మాట్లాడుకోవచ్చు అని సో ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్